Jayashri Agrochemicals nunchi vachamu. మా కంపెనీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రాధాకృష్ణ గారు, అయ్యా గొల్ల వెంకటన శెట్టి డిస్ట్రిబ్యూటర్, కంపెనీ డిస్ట్రిబ్యూటర్, మన డీలర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మా ఆఫీసర్స్ రామాంజనయ్య గారు, మరలా మిగతా ఆఫీసర్స్ మీ వెనుక ఉన్నారు. సార్, మేము మా బసిరెడ్డి గారు అంటే మీ దగ్గర రెగ్యులర్ వస్తూ ఉంటారు, ఆయన మీకోసం చాలా చెప్పారు మాకు, అంటే మీరు చాలా మంచిగా సిస్టమేటిక్గా పండిస్తున్నారని. సో మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? చిల్లి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు మీరు? 6 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి అయితే ఇదే పద్ధతిలో పాటిస్తున్నారు. అంటే దాదాపు మీరు బిగిన్ చేసి 6 ఇయర్స్? 6 ఇయర్స్. ఓకే. ఈ పద్ధతి అంటే సాయిల్ మేనేజ్మెంట్ కానీ వాటర్ మేనేజ్మెంట్? 5 ఇయర్స్ నుంచి. ఇది ఏ వెరైటీ ఉందండి? S10 అండి, సూపర్ 10 అంటారు. అచ్చా, మీరే ఎస్టేన్ చేస్తారా లేకపోతే చుట్టుపక్కన కూడా ఎవరైనా చేస్తారా? ఈ మొత్తం ఏరియాలో ఆల్మోస్ట్ అదే ఉంది. ఈ ఎస్టేన్ వెరైటీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్ నుంచి. మేము ఇక్కడ వచ్చినప్పుడు అంతా అబ్జర్వేషన్ చేస్తూ వస్తున్నాము. సో అంటే ఈ టైప్ ఫీల్డ్ చూడనే లేదనుకోండి మధ్యలో ఇక్కడ కూడా. సో మీరు ఏం మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు కొంచెం? అంటే సాయిల్ మేనేజ్మెంట్, తర్వాత ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్ మేనేజ్మెంట్, ఇంకా మనము రోగాల మేనేజ్మెంట్ కానీ పురుగు మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు కొంచెం వివరంగా మీరు చెప్తారా? ఫస్ట్ వచ్చేసి పంట మార్పిడి చేస్తా సార్. మెయిన్ పంట మార్పిడి ఫస్ట్, ఈ ఒక సంవత్సరం ఇక్కడ వేస్తే నెక్స్ట్ ఇయర్ వేరే చేలో వేయడం. అక్కడ కూడా మీ వేరే చేను ఉంది, ఒక 8 ఎకరాలు, ఇది 5 ఎకర్స్. నెక్స్ట్ టైం ఇక్కడ వేయండి సార్. ఒక సంవత్సరం ఇక్కడ వేస్తే నెక్స్ట్ ఇయర్ అక్కడ వేస్తుంటా. మెయిన్ అది వచ్చేసి 30 డేస్ నుంచి మనం ఈ గ్రేడింగ్ చేస్తాం కదా, మిర్చి గ్రేడింగ్ చేసిన కాంచి ఫస్ట్ రౌండ్లో డిఏపి యూరియా స్వర్ణపాల్ సాయిల్ వేస్తాను. ఓకే. ఇంకా అట్లా న్యూట్రియన్స్ వాడుకుంటా పోతే ఇట్లా మనకు కొంచెం ఎప్పుడైతే పూత పిందే వచ్చిద్దో అప్పటి నుంచి న్యూట్రియన్స్ అనేది కొంచెం ఎక్కువగా వాడుతుంటా. ఎరువులు ఎంత వాడతారండి మొత్తం? ఎరువులు వచ్చేసి 11 నుంచి 12 బస్తాలు ఎకరానికి. అంటే మొత్తం లైఫ్ సైకిల్లో? ఓకే, 10 నుంచి 12 బస్తాలు. సార్ మీరు న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు? న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అంటే మనం భూమిలో పెట్టే బలం మందులతో పాటు స్వర్ణపాలు సాయిల్ ఎక్కిస్తాను. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ కూడా చేస్తాను స్వర్ణపాలు. ఇది మధ్యలో ఒకసారి మామూలుగా సెనగజీఆర్ ఒక 15 డేస్కి, స్వర్ణపాలు ఒక 15 డేస్ తర్వాత, మధ్యలో మ్యాక్సిల్డ్ వచ్చేసి నీళ్లు పెట్టినప్పుడు వాటర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు పూత పిందే స్టేజ్లో విజయం వాడుతుంటాను సార్. అంటే ఎవ్రీ 15 డేస్కి మీరు న్యూట్రిషన్ సప్లై చేస్తున్నా? ఫామ్ చేంజ్ చేసి చేసి మీరు చేస్తున్నారు, అది మొదలు పెడుతున్నారు 40 డేస్ తర్వాత? అవును సార్. ఓకే సార్, పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు మీరు? పెస్టిసైడ్ మేనేజ్మెంట్ 5 డేస్ 4 డేస్ ఒకసారి. అచ్చా, ఎవ్రీ 4-5 డేస్కి? అది 50 డేస్ తర్వాత నుంచి 45 డేస్? 45 డేస్. అచ్చా, అక్కడ నుంచి కంటిన్యూషన్. ఏమేమి మందులు వాడుతుంటారు మీరు మామూలుగా? డాను, క్యూరోక్రాను, సల్ఫర్ వచ్చేసి కీరోక్రాన్ సల్ఫర్ ఒక రౌండ్ కొడుతుంటాను, కోల్పాసు, డెల్టా మిత్రిన్, ట్రైజోపాసు. అంటే మీరు బేసిక్ ట్రెడిషనల్ మందులు వాడుతారు? ట్రెడిషనల్ హై దీని మాలిక్యూల్ వాడతారు? లేదు లేదు, హై రేంజ్ పోవడం లేదు సార్. అంటే మీకు అవసరం పడలేదా అది? అవసరం పడలేదు సార్, 5 డేస్కి 4 డేస్కి కొడుతుంటే ఇంకా హై రేంజ్ పోవాల్సిన అవసరం ఏమి సార్? దానికి కారణం ఏముంది ఎందుకంటే వేరే వారు కూడా 4-5 డేస్కి కొడుతూనే ఉంటారు. అంటే ఈ రేడాను 5 డేస్కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 డేస్కి అట్లా ఇస్తున్నాం కదా, ఈ దోమ అనేది దాని మీద కటాక్ కాకుండా ఇంకా ఇవి కూడా దోమ మందులు అప్పుడప్పుడు సూపర్ కాన్ఫిడారు, అక్టారా, ఇవి కూడా కలిపి వాడుతుంటాను వాటితో పాటు. అంటే మీరు చూసారు రేడాను కలిపి వాడితే మీకు హై మాలిక్యూల్ పోయే అవసరం పడలేదు సార్? సార్, ఈ ఫీల్డ్లో నేను అబ్జర్వేషన్ చేసాము, ఒకటి బంతి చెట్లు ఉన్నాయి ఇక్కడ. అవును సార్. తర్వాత మీరు అది ట్రాప్స్ కూడా పెట్టారు, అంటే క్యాజువల్గా పెట్టారా లేకపోతే? లేదు సార్, ఇవి బంతి చెట్లు అనేది తోటలో అక్కడక్కడ పెడితే ఏం చేస్తుంటే పురుగు కానీ వచ్చేది ఫస్ట్ బంతి చెట్టుకు పడుతుంది, దాన్ని అబ్జర్వ్ చేసి మనం పురుగు మందు వాడుకోవడం కానీ, ఆ బుట్టలు పెడతాం వల్ల దీంట్లో రెక్కల పురుగు గుడ్డు పెడుతుంది చెట్ల మీద, అది వచ్చేసి దాంట్లో పడిపోతుంది దోమకి కానీ. అట్లా ఒకటి పెట్టేశాను. అవి అవి ఎకరానికి వచ్చేసి 15 పెట్టాను సార్. ప్యాట్స్ 2 టైప్స్ కనబడుతున్నాయి. 15 పెట్టాను ఎకరానికి. ఎకరానికి 15. ఇంకా వేరేది అది? అవి వచ్చేసి 5 ఎకరానికి. ఎకరానికి 5. ఓకే. ఇంకా వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారండి? వాటర్ మేనేజ్మెంట్ అంటే 30 డేస్ 35 డేస్కి ఒకసారి సాల్ మార్చి సాలే. ఒక ఈ రోజు ఇది పెడితే మళ్ళీ 30 డేస్ తర్వాత ఇంకో నెక్స్ట్ సాల్.
అంటే ఒకటి ఇది మరలా 6 డేస్ తర్వాత దీనికి 30 డేస్ అంటే ఫస్ట్ 30 డేస్ కి ఇది పెడతాను, తర్వాత సెకండ్ 30 డేస్ కి అవధి పెడతాను, మరలా నెక్స్ట్ 30 డేస్ కి ఇది సాల్ మార్చి సాల్ మార్చాలి. అంటే దీనిలో బెనిఫిట్ మీకు ఏం కనబడింది? అది ఏం కనపడింది అంటే ఎక్కువ వాటర్ తాగడం వల్ల చెట్టు గ్రోతింగ్ ఎక్కువ వచ్చి దోమ అనేది ఫస్ట్ వైరస్ అటాక్ అవుతుంది. మనం భూమిలో పెట్టే బలం మందులు ఒకటి ఎఫెక్ట్, వాటర్ మేనేజ్మెంట్ మెయిన్ సార్. బలం మందులు ఎంత ఎక్కువ పెడితే అంత వైరస్ వచ్చేది. సార్ మీరు విజయశ్రీ వారి ప్యాకేజింగ్ రెగ్యులర్గా చేస్తారు? ఖచ్చితంగా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? 5 ఇయర్స్. 5 ఇయర్స్ అంటే మీరు మాది అడాప్ట్ చేశారు కదా ప్యాకేజింగ్, దాని ముందు ప్యాకేజింగ్ అడాప్ట్ చేసిన తర్వాత మీకు ఇళ్ళు ఏం తేడా కనబడింది? నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది సార్. పంట ఇక్కడ ఎవరు తీలేరు, అంతా 150-200 మళ్ళీ ఎకరానికి. నాది 35 క్వింటాల్, 5 ఇయర్స్ నుంచి తగ్గకుండా వస్తుంది రెగ్యులర్గా. నేను అందరూ ఒక్కసారి వేస్తారు భూమిలో సాయిల్ కూడా స్వర్ణపాలు, నేను 3 టైమ్స్ పెట్టాయి దీనికి. అంతే అంత నమ్మకం నమ్మకం అంతే ఖచ్చితంగా. లాస్ట్లో కూడా ఇదిగో ఈ పిందె కూడా గ్రోతింగ్ రావడానికి మొన్న కూడా ఆడవాళ్ళు తిరగలేకపోయినా చేలో, అయినా పోపించాను నేను సాయిల్ అప్లికేషన్. సార్ సార్కు ఎకరానికి ఎంత ఇస్తున్నారు? 30 కేజెస్ ఎకరానికి. ఫస్ట్ 10 కేజెస్ కాడికి 3 రౌండ్ వేస్తున్నా సార్ అట్లా, 30 కేజెస్ మొత్తం మీద క్రాప్కి వచ్చేసి. ఏముందంటే ఆయన ప్రొడక్ట్ ఇట్లా వాడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు ప్రభావం ఉందా లేదా, దాని తర్వాత ఈ ఆల్ ప్రొడక్ట్కి స్వర్ణఫల్ కానివ్వండి, సైనిక్స్ జిఆర్ కానివ్వండి, ఆయన మ్యాక్సిల్ కానీ అందరికి అన్ని ప్రొడక్ట్ వాడి ఒకసారి అబ్జర్వేషన్ చేశారు, దానిలో ఆ రిజల్ట్స్ ఉన్నాయా లేదా, దాని తర్వాత ఈ ప్రాసెస్ ఫాలో చేస్తున్నారు ఆయన. ఒకసారి వేస్తే ఎలా ఉంటుంది, 2 టైమ్స్ ఎలా వేస్తా ఉంటుంది. ఇప్పుడు ప్యాడీలో కూడా అందరూ ఒకసారి వేస్తారు, వీళ్ళు కూడా ఒకసారి చాలని చెప్పేశారు. నేను కానీ ఈ సంవత్సరం వీళ్ళకి తెలవకుండా 2 సార్లు వేసాను, 57 బ్యాగ్స్ వచ్చింది సార్. ఓన్లీ సైలెంట్ సైలే వాడారు సార్, 57 వచ్చింది. సో దేర్ ఇస్ ఫుల్ స్కోప్ ఉంది, మనం మాక్సిమం ఎయిల్డ్ తీసుకోవచ్చు. ఓకే సార్, ఒక ఒక ప్యాకెట్ బలం మంది తగ్గించైనా కానీ ఇది ఖచ్చితంగా ఇంకో ప్యాకెట్ వాడచ్చు. స్వర్ణపాల్ సాయిల్ మొత్తంగా మీరు ఈ పూర్తి క్రాప్ ఇప్పటి వరకు డెవలప్ చేశారు కదా, స్వర్ణఫల్ ఫోలియార్ స్ప్రే ఎన్నిసార్లు చేశారండి? దీనికి వచ్చేసి 6-7 ఇయర్స్ 7 సార్లు పడింది సార. 6-7 ఫోలియార్ స్ప్రే అంటే మొత్తం 15 డేస్ 15 డేస్, ఇది నవంబర్ ఫస్ట్ నుంచి జనవరి దారికి 15 డేస్ 15 డేస్కి ఒక 5-7 సార్లు స్ప్రేయింగ్ కొట్టాను, 3 టైమ్స్ వచ్చేసి సాయిల్ పోపించేసా. అంటే 6-7 టైమ్స్ అయింది, దానిలో మీ స్వర్ణఫల్ కూడా అయింది, ఒకసారి సెనక్స్ జిఆర్ అయింది. ఓన్లీ స్వర్ణపాలే 7 ఇయర్స్ 7 సార్లు కొట్టుంటాను. 6-7 ఓకే ఓకే. సెనక్స్ జిఆర్ అంతా 2 సార్లు వెళ్ళి కొట్టింది. ఎక్కువ మ్యాక్సిల్ విజయం 5 సార్లు కొట్టాను. తడి పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా 2 రౌండ్లు కొట్టాల్సిందే. ఇప్పుడు కూడా తెచ్చిపెట్టాను సార్ రెడీగా, ఇప్పుడు కూడా కొడుతున్నాను. ఫ్లవర్ సెట్టింగ్ ఉండాలి కదా, అది ఇప్పుడు కూడా చాలా మంచి. ఇదిగో సార్ అంతా లేత ఎగురు, అదల్లా ఇది అంతా కాసేదే సార్. ఇది స్టిల్ 1 మంత్ మీ చేతుల్లో ఉంది. మ్యాక్సిల్ ఎన్ని సార్లు కొట్టారు? మ్యాక్సిల్ 2 టైమ్స్ అంటే స్వర్ణఫల్ 6-7 టైమ్స్, మ్యాక్సిల్ సెనక్స్ చేయాలి ఈ 2 టైమ్స్ అది వచ్చేసి 6-7 సార్లు కొట్టింటాను. అది ఫస్ట్ నుంచి చూస్తున్నా నమ్మకం అనేది బాగుంది. సార్ సర్కి వైరస్ ప్రాబ్లం ఇప్పటి వరకు రాలేదు. మీరు చెప్తారు కదా మామూలంగా కి ఎరువులు తక్కువ చేసి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేయాలి, సేమ్ పద్ధతి సార్ ఫాలో చేస్తున్నారు. మా శివ్ కోటి రెడ్డి గారు, మీరు చేసిన పద్ధతి, మీరు చేస్తున్న కృషి మనకు ఇప్పుడు బ్యూటిఫుల్ రిజల్ట్స్ కాకపోతే ముంగట ఉన్నాయి. దీంట్లో అందరూ కలిసి వారు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. విజయశ్రీ ఎగ్రో కెమికల్స్ నుంచి మీరు దీనికి అడాప్ట్ చేసి ఆ ప్రోడక్ట్ను వాడుతున్నారు. సో ఈరోజు మనకు చాలా హ్యాపీగా సంతోషంగా మనం ఫీల్ చేస్తున్నాం సార్. కొంచెం మీరు చూపెడతారా, కొంచెం చూద్దాం మనం ఇట్లా. చూడండి సార్, బెనిఫిట్స్ మీరు చూపెట్టండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈసారి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు, మీకు వినాలి, అనుభవాలు షేర్ చేసుకోవాలి, దానికోసం వచ్చాము మేము. Each and every pod, it's quite healthy, with beautiful colors.
డెవలప్మెంట్ కూడా నార్మల్ గా బాగా ఉంది కదా. బాగుంది సార్, స్టిల్ ఛాన్స్ ఉంది సార్. సెట్టింగ్ అవుతుంది, అది సెట్టింగ్ ఎక్కడ డ్రాప్ కావట్లేదు సార్. ఇక్కడ చూడు, కొమ్మ అంటే కొమ్మ పోత వచ్చిన కాడలా డ్రాప్ కాలేదు. వేణుగోపాల్ రెడ్డి గారు రెగ్యులర్ గా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా? అవును సార్. సో అంటే మీరు కూడా సజెషన్ ఇస్తున్నారా లేకపోతే ఎట్లా? అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఫార్మర్ చెప్పి ఇట్లా చెప్పారు, ఇట్లా పలానా చోట్ల ఇట్లా తెగులు వస్తున్నాయి, పలానా పలానా చెప్పారంటే ఓకే మంచి. దాంట్లో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొన్ని కొన్ని చెప్పడం కూడా జరుగుతుంది. గైడ్ ఇస్తుంటా, గైడ్ ఇస్తుంటాను. మీరు అంటే స్వర్ణఫల్ గురించి మీ అభిప్రాయం ఏముంది? స్వర్ణఫల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సార్, ఒకటి అబ్జర్వేషన్ చేశాను. న్యూట్రిన్స్ కంపెనీస్ చేస్తూ ఉన్నాను, మిగతా కంపెనీస్కి విజయశ్రీ అగ్రోకెమికల్స్ న్యూట్రిన్స్కి డిఫరెన్స్ అయితే చాలా ఉంది. వేరే న్యూట్రిన్స్ ఇచ్చే వేరే ఫార్మర్కి అదే విజయశ్రీ సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కానీ ప్రతి ఫార్మరు ఫుల్ సాటిస్ఫై. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ ఫార్మర్ వాడాడు ఎక్కువ న్యూట్రిన్స్ వాడాడు, కొంతమంది ఫార్మర్స్ వాడలేదు. ఇప్పుడు నాకు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ ఈ చిల్లీస్ బాగా వస్తాయి. కొంతమంది ఏమంటే ఒక స్టేజ్కి అంటే ఒక పూత పిండి వచ్చేసి దగ్గర దగ్గర ఒక చెట్టు కాపుకు వచ్చేస్తుంటుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈయనది ఈ స్టేజ్కి బాగుంది. కొంతమంది ఏమవుతుందంటే జస్ట్ ఈ కాపు బాగా వచ్చేసి అక్కడే పండు తెగులు వచ్చేస్తుంది. అదేంటంటే వాళ్ళు న్యూట్రిన్స్ అనేది అప్లై తక్కువ చేస్తారు, ఈయన ఎక్కువ చేశాడు. నేను ఈ ఇయర్లో ఈయన దగ్గర కూడా గమనించింది ఏంటంటే న్యూట్రిన్స్ వాడడం వల్ల అది ఇంకా చెట్టు గ్రోతింగు పండాకు రావడం అనేది చాలా తగ్గిపోయింది. అది మెయిన్ కారణం దీంట్లో. నేను కూడా బాగా ఈ సంవత్సరం బాగా గమనించాను ఈ ఫీల్డ్ చూడడం వల్ల. నేను బాగా గమనించాను పండాకు అనేది కూడా ఈ న్యూట్రిన్స్ ప్రభావం అనేది ఎక్కువ ఉందనేది కూడా బాగా తెలుస్తుంది దానివల్ల. ప్లస్ మిగతా కంపెనీ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్. నేనేది మై హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరికి వేరేది అడిగినా కానీ లేదు నువ్వు వాడి చూడు నా ఏమన్నా జరిగితే నేను హామీ అనే విజయశ్రీ కెమికల్స్ ప్రోడక్ట్స్ని నేను హామీగా ఇస్తుంటాను, అది మాత్రం పక్క. ఎందుకంటే ఆ రిజల్ట్ అనేది ఫార్మర్స్ ఫుల్ సాటిస్ఫై. మనకి ఒక 5-6 మంది నేను ఇప్పుడు ఏదన్నా కానీ ఒక ప్రోడక్ట్ తీసుకున్నా అంటే ప్రోడక్ట్ 3-4 రైతులు చాలా బాగుందంటే దాన్ని వదిలిపెట్టను. అంత ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్ణపాలు సాయిలు, స్వర్ణపాలు స్ప్రేయింగు, అడి నుంచి జిఆరు, ఇయర్ మ్యాక్సిల్డు, రేడాను, విజయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ చేసిందంటే ఫస్ట్ నుంచి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాయి కదా స్వర్ణపాలు విజయం చేసేవాడిని. ఆ రెండు కాకుండా ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సార్, సార్ది స్పెషాలిటీ ఏముందంటే సార్ కూడా ఫస్ట్ వాచ్ చేస్తారు. ఇంతకు ముందు స్వర్ణఫల్ విజయం మీద కాన్సన్ట్రేషన్ ఉండే, చూసారు రిజల్ట్ బాగుందని రికమెండ్ చేస్తారు అది. కానీ దాని తర్వాత సైనిక్స్ జిఆర్ మ్యాక్స్ ఉండే కదా, దానికి కూడా సార్ పర్సనలీ రిజల్ట్స్ అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే రికమెండేషన్ స్టార్ట్ చేశారు. సార్ స్పెషాలిటీ అది ఉంది, డైరెక్ట్గా ఏం అప్లై చేయరు అట్లా, ఫస్ట్ చూస్తారు సార్, సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే మూవ్ అవుతారు. అది కూడా ఫస్ట్ మా మీద ప్రయోగం చేస్తాడు, ఇది తీసుకుపోయి చూడండి ఇది బాగుందా లేదా. అంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్ పైన మా అక్క 3-4 ఉంటాం మా మీద ఇస్తాడు, మేము కనుక సాటిస్ఫాక్షన్ అయితే బాగుంది అంటే ఇంకా అందరికీ ప్రొఫైల్. మీరేముందంటే మీ అబ్జర్వేషన్ అట్లా ఉంది కదా, ఫీడ్బ్యాక్ వస్తే సార్ కూడా సంతోషం ఉంటుంది, పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్. ఓకే ఓకే సార్, ఏంటంటే వాళ్ళ మీద ఇవ్వడం అనేది నాకు కూడా భరోసా ఉంటుంది. ఏంటంటే కంపెనీ మీద ఆ కంపెనీ మీద నమ్మకంతో ఇస్తాను నేను ఆ ప్రోడక్ట్ అనేది. కొత్త ఇప్పుడు ఈ విజయశ్రీ కెమికల్స్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది, ఓకే మా మంచి కంపెనీ మా ప్రోడక్ట్ అనేది బాగుంటుంది అనే భరోసా. కొత్త ప్రోడక్ట్ వచ్చింది వాడు, వాడిన తర్వాతే చాలా బాగుంటుంది చూడని భరోసా ఇవ్వడం కూడా నా చూస్తాను. చూసిన తర్వాత ముందుకెళ్ళిపోతుంది, వాచ్ చేస్తాను, నాకు చూపిస్తారు ఎప్పుడైనా సెల్ చూడడం. లేదంటే నేను తక్కువ పోయినా కానీ మా ఫాదర్ ఉన్నారు, ఆయన ఫీల్డ్ పోవడం, ఆయన ఎక్కువ ఫీల్డ్ పోతుంటాడు, ఆయన తీసుకొస్తుంటాడు, ఆయన సజెషన్తో కూడా నేను కూడా ముందుకెళ్తుంటా. ఆయన వాచ్ చేస్తుంటాడు, అవురు ఈ పలానా కొట్టాడు ఈరోజు పలానా రైతు చాలా బాగుంది అని ఆయన చెప్పడంతో అది కూడా నేను ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సార్.